తన భర్త వేరే మహిళతో ఉండడాన్ని బహిరంగంగా పట్టుకున్నటువంటి ఆ నక్షత్ర ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇప్పుడు మిస్ వైజాగ్గా చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ త్రిపురాన వెంకట సాయి తేజ అంటే మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తున్నాడనా? ఎందుకు ఇక్కడికి మీరు రావాల్సి వచ్చింది? ఇది మీ ఇల్లు కదా ఏంటి సార్? ఇది మా హౌస్ కాదు సార్. తనతో నాకు 2015లో మ్యారేజ్ అయింది సార్. నాకు పాప కూడా ఉంది సార్. కొన్నాళ్ళకి మ్యారేజ్ అయిన కొన్నాళ్ళకి ఏంటంటే సార్, పబ్జీ గేమ్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు సార్. పబ్జీ గేమ్ నైట్ అంతా ఆడుకొని ఉదయాన్నే పడుకొని ఆఫీస్కి వెళ్ళేవాడు కాదు సార్. అది క్వశ్చన్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇలా కాల్ చేసేవాడు సార్. చేతులు పెట్టేసి కాల్ చేసేవాడు. ఎప్పుడైనా అమ్మాయిలతో ఇల్లీగల్ ఇఫైర్స్ ఉన్నాయి, ఇది ఎప్పుడైనా నాకు తెలిసింది. ఒక రికార్డు విన్నాను ఒకసారి సార్, అది తెలిసినప్పుడు అడిగితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా తోసేశాడు సార్ నన్ను. అంటే గాయాలన్నీ ఏంటి అసలు? అదే సార్, తను ఫస్ట్ ఒకసారి అయితే లేట్గా ఎందుకు వచ్చామని అడిగాను సార్. అడిగిన రోజు చెయ్యి కాల్ చేశాడు, పెనం పెట్టి కాల్ చేశాడు సార్. పెనం పెట్టి కాల్ చేశాడు. ఇదంతా మా మ్యారేజ్ ఆల్బమ్ సార్. బాగా అంటే సెక్షువల్ పిచ్చోడు సార్, చాలా అంటే చాలా ఉమనైజర్ సార్. ఇంత అంతా ఉమనైజర్ కాదు తను. ఎలా అంటే ఇంకా రోజుకు ఒక వర్జిన్ కావాలని నాతో చెప్పేవాడు సార్. నాకు ఈ అమ్మాయితో పరిచయం ఉంది, నేను ఆ అమ్మాయితో అక్కడ పడుకున్నాను, ఇక్కడ పడుకున్నాను. నాకు అంటే ఇంకా రోజుకు ఒక వర్జిన్ కావాలి, వర్జిన్ కావాలి. ఆ అమ్మాయి మీది ప్రేమ వివాహమే కదా, అప్పుడు మీకేం తెలియలేదా అట్లా తన వ్యక్తి ఎలా ఉంటాడు? ఏం తెలియదు సార్. నా పాపకు మొన్న సీరియస్ అని మెడికవర్లో ఫోన్ చేసిన రోజు కూడా రాలేదు సార్. ఐసీయూలో ఉంది పాప త్వరగా అన్న రాలేదు సార్. అవన్నీ పక్కన పెడితే కొన్నాళ్ళుగా నేను ఎక్కడున్నాడు ఏంటి, ఎందుకు ఆఫీస్లో సస్పెండ్ అయ్యాడని నాకు తెలిసింది సార్. ఆఫీస్లో సస్పెండ్ అవ్వడం ఏంటి, ఆఫీస్కి వెళ్ళట్లేదని తెలిసింది సార్. ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదని నేను కనుక్కున్న రోజు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ 40,000 రెంట్ అపార్ట్మెంట్లో ఎలా ఉంటున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఆఫీస్కి వెళ్ళక ఏమీ చేయక ఉదయం అంతా పడుకుని ఉంటాడంట సార్. మాకు వాచ్మెన్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు ఉదయాన్నంతే పడుకుని ఉంటారు, తెల్లారు లేచి ఉంటారు, రాత్రి లేచి తెల్లారు లేచి ఉంటారు, మళ్ళీ ఉదయాన్నే పడుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ 7-8 బయటకు వెళ్తారు. ఇదే నాకు తెలుసు సార్. ఇంకా ఈ చూస్తున్నాం ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను సార్, ఆ రోజు ఇంకా బయటకు వచ్చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. ఈ ఒక్క ఆమెనా పెళ్లి చేసుకున్నారనా లేకపోతే ఇంకా పెళ్లి చేసుకుని ఉండొచ్చా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇల్లీగల్ ఎఫైర్స్ అయితే కుప్పలు ఉన్నాయి సార్, దానిది ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది సార్. అడిగినందుకు నన్ను రాచి రంపాలు పెట్టి కొట్టి చంపేసేవాడు సార్. ఇప్పుడు నేను రెడ్ హ్యాండెడ్గా వెళ్ళి పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి పడుకుని ఉన్నారు సార్. ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయని చెప్పినట్టు మీరు ఎందుకు మరి ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చారు? ఇంతకాలం సార్, ఇప్పుడు ఇలాంటి ప్రూఫ్ ఉంది కాబట్టి కదా సార్ మీడియా కూడా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు నేను ఊరికే నా మాటతోని ఏ కోర్టులో చెప్పినా పోలీస్ స్టేషన్లో చెప్పినా సరే ఎవరైనా ఒప్పుకుంటారా సార్? ఎవరైనా పోనీ ఓకే అది రైట్ అని ఒప్పుకుంటారా? ఎవరికైనా కావాల్సిన ప్రూఫే సార్. నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను కాబట్టి అతనికి సంబంధించి మీకు ఒకటే చెప్తున్నాడు, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు నాకు, ఇది రోజు మామూలే, వాళ్ళు కేవలం నా మీద అలిగేషన్ చేస్తున్నారు, నేను అసలు ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నాను సార్. మీకు ఒక విషయం చెప్తాను, ఏ ఆడపిల్ల ఒక పాప ఉండి ఫ్యామిలీని ఇలా రోడ్డు మీద బజార్లో పెట్టుకుని, నేను ఒక వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్, అలా నా ఫ్యామిలీని రోడ్డు మీద పెట్టుకోవాలని నేను ఏ రోజు అనుకోలేదు సార్. ఎందుకు సార్ నేను అనుకుంటాను, నాకు పరువు ఉంటుంది కదా సార్. అంటే ఆస్తులు కట్న కానుకలు ఇవి ఇచ్చి తర్వాత ఇవన్నీ డిమాండ్ చేయడం కానీ మిమ్మల్ని హెరాస్ చేయడానికి ఇది ఏమైనా మేజర్ రీజన్ ఏమైనా ఉందా? ఎవరు సార్? మీ హస్బెండ్. మేము డౌరీ అయితే ఇచ్చాం సార్, మాకు అది ఇప్పుడు దాని రిటర్న్ కూడా ఇవ్వలేదు. మెయింటెనెన్స్ నన్ను వేయమన్నారు, అది కూడా నేను వేయలేదు. డీవీసీ ఒక డొమెస్టిక్ వైలెన్స్ మాత్రమే వేసాను సార్. నిజంగా తను అంటున్నారు నేను మనీ కోసం మాట్లాడుతున్నాను. సరే నేను మనీ కోసం మాట్లాడితే మెయింటెనెన్స్ చేయాలి కదా. కోర్టులో ఒకసారి వెళ్ళి నా ఒకసారి చూడండి నా పిటిషన్స్. డీవీసీ తప్ప నేను ఏది వేయలేదు. 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని తను చేస్తున్నటువంటి ఆరోపణ చేయమని సార్, ప్రూవ్ చేయమనండి. ఓకే 3 కోట్లు కాదు సార్, 5 కోట్లు చేసిన సరే డీవీసీలో కంపెన్సేషన్ ఎంత కావాలో అని అడుగుతారు నన్ను. మీ లైఫ్ని డ్యామేజ్ చేసినందుకు మనకు పోలీస్ స్టేషన్లో కూడా రాయమంటారు కదా. డైరెక్ట్గా ఆమెను పట్టుకున్నారు కదా, ఇప్పుడు ఆమె పొజిషన్ ఏంటి, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె వివరాలు ఏమైనా తెలుసా మీకు? ఆమె పేరు వంశీ ధర్మజ్ఞ అంట సార్, రాజమండ్రి అమ్మాయి అంట, ధవలేశ్వరం బ్రిడ్జి దగ్గర వాళ్ళ హౌస్ ఉంది. రాజమండ్రి అమ్మాయి అంట, ఆ అమ్మాయి ఎంత ఇదిగా అంటే నేను లోన్కి వెళ్ళి పట్టుకుంటే నీ అంత తెలుస్తాను, నిన్ను ఎలా బతుకుతావో నీ కూతురుతో ఎలా ఉంటావో నేను చూస్తానని మా ముందే ఛాలెంజ్ చేస్తుంది. మేమిద్దరం పట్టుకున్నాక షీఈ్ మై వైఫ్ అని మీడియా ముందు మా అబ్బాయి స్టేట్మెంట్ ఇచ్చాడు సార్, అంతే సార్. అంటే మీతో ఇప్పుడు 2017లో మీకు మ్యారేజ్ అయింది, 2015లో మ్యారేజ్ అయింది, అప్పటి నుంచి కలిసి ఉన్నా కూడా వేరే వ్యక్తిని వైఫ్ అని ఎట్లా పరిచయం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకేం తెలియదు అసలు? మీకు తెలియదు సార్, నేను ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే నేను కనుక్కోవడం మొదలు పెట్టానో అప్పుడు ఈ అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడు అనుకున్నాను సార్. ఎప్పుడైతే ఆ అమ్మాయిని వైఫ్ అని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని ఎప్పుడైతే తెలిసిందో ఇంకా నేను భరించాలనుకోలేదు సార్. ఎందుకంటే సొంత అక్కడే పడుకోవడానికి రమ్మన్నాడు సార్, వాడికి బావి వరసలు లేవు అసలు. ఈ ఒక్క ఇల్లేనా లేకపోతే ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయని ఏమైనా ఐడెంటిఫై చేశారా మీరు? లేదు సార్, నేను ఇది ఒకటే నాకు తెలిసింది. ఇంతకు ముందు నువ్వు కూడా నాకు తెలియదు ఎక్కడ ఉన్నాడు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.